థ్యాంక్ యూ సో మచ్ అరే బాబు మీరేంటారు ఎంత గొడవ చేస్తున్నారు పోనీ మిమ్మల్ని ఏమన్నా అందామంటే వీళ్ళు శివం బజే అన్నారు మనం ఏమనడానికి లేదు అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ మన బాయ్స్ సినిమాలో తమనన్న లాంటి చిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ అనిల్ రావు ఇప్పుడు అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ తమనన్న యాక్చువల్గా తెలుసు కదా డప్పులు ఎలా వాయిస్తారు వెనక మొత్తం ఆర్ఆర్ కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు ఇందాటి నుంచి అలా వాళ్ళు ఉన్నారు మన రాజుగారి గదిలో అశ్వినన్న కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు తెలుస్తుంది మిమ్మల్ని అందరం చూస్తుంటే సరే మీరంతా మా ఈ సినిమా చూడండి ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు మీరు గమనించారో లేదో అనిల్ రావు ఇప్పుడు అన్న విశ్వక్సేన్ అన్న తమనన్న వీళ్ళే వస్తుంటారా కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే డైరెక్టరు ఇంకో పక్క బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ డైరెక్టరు ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన విశ్వక్సేన్ గారు అందరం ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ సీసీఎల్ ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు అలాగే బేసిక్గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో జోనర్ వెతుక్కుంటూ ఉంటారు అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా శివం బజే సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఈ సినిమా మీరు కంప్లీట్గా థియేటర్లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తారు మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్.